فون جيب فون عمان جيب فون మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మేడిపల్లి మండలం వీర్జాదిగూడలో జీవో నెంబర్ 58 లబ్ధిదారులకు పట్టాల పంపిణీ సభ రసాభాసిగా మారింది. కొంతమందికే పట్టాలు రావడంతో మిగిలిన వారు మంత్రిని నిలదీశారు. ఈ సందర్భంగా మంత్రికి వినతిపత్రం అందించేందుకు వచ్చిన బీజేపీ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పట్టాల పంపిణీ కార్యక్రమం కాస్త తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నర్సింగ్ అందిస్తారు. నర్సింగ్, పూర్తి వివరాలు చెప్పండి. పట్టాల పంపిణీ కొనసాగుతోందా? పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, ఫీర్జాది కూడా అదే విధంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎవరైతే జీవో నెంబర్ 58 లబ్ధిదారులు ఉన్నారో వారికి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు మంత్రి మల్లారెడ్డి నేతృత్వంలో చేపట్టారు. బోడుపల్లోని బండి గార్డెన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులందరికీ కూడా ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. స్వయంగా మంత్రి మల్లారెడ్డి హాజరై పట్టాలని లబ్ధిదారులకు పంపిణీ చేస్తా ఉన్నారు. అయితే దాదాపుగా ఇంకా కొన్ని పట్టాలు ఇప్పుడు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నటువంటి క్రమంలోనే ఇంకా చాలా మంది కూడా తమకు పట్టాలు రాలేదు అని చెప్పి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డిని నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం రసాభసగా మారింది. కాసేపు ఈ పట్టాలు రానటువంటి వారు చేసినటువంటి ఆందోళన వాగ్వాదంతో నిలదీయడంతో కొంతసేపు అయితే గందరగోళమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇక ఈ పట్టాలు రానటువంటి వారికి మద్దతుగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వచ్చి అక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు, నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని బీజేపీ నాయకుల్ని అడ్డుకొని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి బండి గార్డెన్స్ నుంచి తరలించారు. అయితే ఈ రెండు మున్సిపాలిటీల పరిధిలో చాలా వరకు కూడా ఇలాంటి బాధితులు ఉన్నారు, పట్టాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ కొన్ని కాలనీలకు సంబంధించినటువంటి వారికి మాత్రమే పట్టాలు వచ్చాయి. ఇంకా చాలా కాలనీలకు సంబంధించినటువంటి వారికి ఈ జీవో నెంబర్ 58 కింద పట్టాలు రాలేదు అనేటువంటి ఆందోళన అయితే చాలా మంది కాలనీల వాసులు వ్యక్తం చేస్తా ఉన్నారు. తమకు కూడా పట్టాలు ఇప్పించాలని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. అయితే వాళ్ళందరికీ కూడా రైట్, థ్యాంక్ యూ.